అనకాపల్లి జిల్లాలో అకాల వర్షంతో అన్నదాత పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కురిసిన భారీ వర్షానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల రేగొండ టాకుమట్ల గరపురం మోగుళ్ళపల్లి భూపాలపల్లి కాటారం పలిమెల మండలాల్లో పూర్తిగా మంటలు పంటలు దెబ్బతినడమే కాకుండా పలు చోట్ల ఎండల్లోకి నీరు చేరి తీవ్ర నష్టాన్ని మిగల్చడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. రాత్రి కురిసిన వర్షానికి భూపాలపల్లి సింగరేవి ఓపెన్ కాస్ట్ గనిలోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మేము 25 డేస్ కి ఎక్కువ అవుతుంది ఈ వడ్లు కోసి పొలం కోసి అప్పటి నుండి మాచర్ రావట్లేదంటే మొత్తం కింద మీద వేసుకుంటా ఎర్ర టెండలు రెండు మూడు సార్లు వేసినాం. మొత్తం మాచర్ వచ్చినాక మళ్ళీ వన్ వీక్ ఆపిలు అది బార్దం రాలేదండి రేపోతుంది మాపోతుంది అన్నారు. అయినా కూడా మేము వెయిట్ చేసినాం. తీరా అక్కడికి వెళ్ళేసరికి వాటి మీదనే కూర్చుంటాలు రెండు మూడు విలేజెస్ నుంచి వెళ్ళి మాచర్ రాని వాళ్ళు కూడా పట్టకపోయేళ్ళు. ఇక మేము ఆడోళ్ళం ఎట్లా తీసుకుందాం అన్న కూడా వస్తలేవు. అంతలే ఆ సార్ని అడిగితే రవిని వాళ్ళందరిని అడిగితే సంచులు అయిపోయినాయమ్మా మళ్ళీ వస్తానే అని వాళ్ళు అన్నారు. మరి ఎందుకంటే మేము ఈ 25 డేస్ అయితే అంది ఏంది మా పరిస్థితి ఏంది అని అంటే మళ్ళీ దగ్గర పోసుకొని ఉంచుకోండి అన్నాడు. మరి ఫోన్ ఇవ్వాలతే ఇవ్వాలి అదే నిన్న అత్తయ్య అన్నారు నిన్న లేదు మళ్ళీ ఇవాళ వస్తాయి అని మేము ఎదురు చూస్తాను. ఇంతలే 3 o'clock వాన వచ్చింది మొత్తం ఇక ఇట్లా అయిపోయినాయి. ఇక మేము దగ్గర చేసుడు ఎందుకు ఇక చేసి అంత అదైపోయిందని చెప్పి దగ్గర చేయలేదు. ఇక ఇంతమంది ఉంచినాం ఇక నింపుడే కదా అని నెగ్లెక్ట్ చేసినందుకు అర్ధరాత్రి వానకి ఇక ఇట్లా అయిపోయింది ఇప్పుడు.